అందరికి టీ పెట్టి ఇచ్చి ఎంతమంది ఉన్నారు చూసుకో చూడు ఎంతమంది ఉన్నారు బాబు పదమూడు పదిహేను కప్పులు పడరా చూడు యోగాభ్యాసం ముందుగా లేకపోతే నాకు వాళ్ళకి ఇప్పుడు ఆయన తీసుకోవచ్చు హారన్ బిల్ రాధా రాధా మా ఇంటికి వచ్చాయి రమా కూడా వచ్చిందండి అది ఇంకొక రమా వచ్చిందండి మతం మీద రమా ఉంది ఉంది నువ్వు విశాఖపట్నం రమా అండి నువ్వు విశాఖపట్నం రమా నీ పేరా అలాగా ఏనయ్యా నువ్వెవరు శ్రీహరి శ్రీహరి ఆ కూర్చో మా రథ సారథట్ట మీ రథ సారథే ఈశ్వర ఈశ్వరన్నా అమెరికా పీఠాధిపతి ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ మీకు ఎదురు కావాల్సిన వరం ఉందండి అందాక పెట్టు
పూజై పెందండి. పూజ ఆంతర్యమైనటువంటి మానసికంలో ప్రాణాయామంతో కుండలిని శక్తిని స్తంభన చేసి ఆ స్తంభన మీద ఈ నవావరణార్చన, అది నవావరణార్చన కాదు మామూలుగా అర్చన చేయాలి. ఎవరు బాబుది? మన హజన రమణ తలుసుకోమన్నారు. ఎవరు మీరు? ఇట్లా బట్టలు ఇస్తారు కదా నేను. మీరు ఇవాళ ఆదివారం ఇప్పుడు తీరు పడిందా? రేపు ఉదయం రండి ఆవిడపడి. ఇవాళ బొంబాయి నుంచి వచ్చారు, రేపు మాట్లాడుతున్నాను. రేపు ఉదయం అనుకోండి. దీనిలో విశేషం ఏంటంటే ఈ కుండలిని శక్తి తాను మూడు దేహాల్లో స్థూల సూక్ష్మ కారణ దేహాదుల్లో బహిరీంద్రియముల మీద అంటే నవరంధ్రాదుల్లోను అంతరింద్రియముల మీద మహాశక్తితోటి చతుష్టష్టి తాంత్రికముల్లో కులాండవ రుద్రయాబడ తాంత్రికాదులను అనుసరించుకొని చతుష్టష్టి తాంత్రికాదుల్లో ఈ నవావరణార్చన ఆంతర్యంలో బహిరంగంగా కాకుండా సంపూర్ణంగా ఆ శక్తియే ఈ ఆరాధన చేస్తుంది. అప్పుడు మన శరీరం మీద ఒక సెకండ్ స్పృహ ఉండదు, అది అభ్యాసంలో వస్తుంది. అప్పుడు ఈ శక్తి, ఇక్కడ శక్తి అనగా శం సుఖ కరోతి, ఇది శక్తి. సుఖముని ఆనందాన్ని బ్రహ్మస్వరూపాన్ని దర్శింపజేసి యోగాన్ని సాధించినటువంటి సిద్ధ పురుషునికి ఆ రూపం కేవలం కూడా తన తనలో షట్చక్రమంలోనూ ఉండిపోతుంది. మూలాధార మణిపూర విశుద్ధ అనాహత ఆజ్ఞ సహస్ర. అంతేకాకుండా వీటిలో అతీతకమైనటువంటి అతీతమైనటువంటి అన్నింటికీ కూడా ప్రేరేపించి ఆజ్ఞాపించేది ద్వాదశాంతరమందు సహస్ర దళ కమల మధ్యస్థ బంధు నివార శోకవత్త పీతా భాస్వత్యనూపమ అన్నది ఒక బిందువు ఉంది. ఆ జ్యోతి అఖండమైనటువంటి తేజస్సు, అదే సమస్తమైన ప్రాపంచికమంతా వ్యాపించింది. అన్ని బీజముల్లోనూ ఉంది, శ్వేద అండజీ ఉద్భిజాదుల్లో కలిసి ఉంది. నాలుగు వర్ణములు బ్రహ్మ క్షత్రియ వైశ్య సూత్ర అనేటువంటి జాతుల్లో కూడా ఏకీకరించి ఉంది. అక్కడికి వెళ్ళిపోతే జాతి మత కుల గోత్ర కొంచెం సర్వము ఒకటే, అదే బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతి ప్రకాశని మహామాయా, మహామాయా స్వరూపిణి వాగ్రూపకంగా చెప్పచ్చును కానీ అభ్యాసరూపకంగా అనుభవంతో మనం అనుభవానికి తెచ్చుకొని ఆచరణ చేసి చూపించడం చాలా కష్టం. ఉపన్యాసం ఇవ్వడం సుఖం, ఉపదేశాలు ఇవ్వడం సులభం, అభ్యాసం చేసి ఆచరణలో పెట్టడం దాన్ని చాలా కష్టం. అది ఒక్క యోగ సిద్ధునికే తెలుస్తుంది. చెప్పడం తక్కువ ఉంటుంది, అభ్యాసం బాగుంటుంది. అది మన దేవీపురంలో శాస్త్రి గారి దగ్గర రెండు ఉన్నాయి. ఆయన నిజంగా బ్రహ్మజ్ఞానంలో బాగా సాధన చేసి ఎంత ప్రజలకు అవసరమో అంతే చెప్తారు. రెండోది ఆయన చెప్పలేదు. కానీ దేవీపురాల్లో ఈ చేసే శక్తికి తను ఒంటరిగా అయిపోవడం చేత తను సహాయార్థంగా మన ఆంధ్రలో ఎవరు ఆయనకు వెనకాదన సహాయంగా లేరు. లేకపోవడం చేత అది కుంటుపడింది. ఇంకా దానికి సుమారు ఆ భగవతి పరమేశ్వరు రక్షిస్తే ఒక 50-60 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంకా ఉంది, నిన్ననేదో అయిపోయింది అంటే నిన్న పెద్దలకు ప్రజలందరికీ 10,000, 20,000, 50,000 మందికి పురిహారం పంచి పెట్టారు, కానీ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. అది ఇంకా ఉంది అంటే ఇప్పుడు వారి తరఫున నేను చెబుతున్నాను, వారి సన్నిహితంలో వారు ఆదేశించారని మీరు ఎవరు అనుకోకూడదు. దానికి నేను ఆదేశం ఇచ్చాను, ఆశీస్సులు ఇచ్చాను. కాబట్టి ఐహికల్లో ఐహిక వాద్యం లాగేం లేవు కాబట్టి అది పూర్తి చేయడానికి మనందరం కొనుక్కోవాలి. మేము ఇచ్చేది ఆశీస్సులు 80 ఏళ్ళు ఉన్నాయి, ఇంకో 80 ఏళ్ళు నేను జీవించడానికి ఆ పరమేశ్వరుడు ఒప్పుకోలేదు, మా దత్తుడు ఒప్పుకోలేదు. చూసారా, నేను వదిలేసి పోతున్నాను. కానీ ఆయన మట్టుకు మాత్రం ఎంతకాలం చేస్తారు? సుమారు 60 దగ్గరికి పోతున్నాయి గుర్తే, ఇంకో 60 ఉంటారా అతను? దాని మంది ఎవరు? నలుగురు కొనుక్కోవాలి. అభ్యాసంలోకి తేవాలి. ఎవరికి తోచిన సహాయం వాడు రెక్కల కష్టమే చేయాలి. డబ్బులే అక్కర్లేదు, శక్తిని కూడా అక్కడ. ఇప్పుడు చూడండి, జిల్లా కలెక్టర్ ఉన్నాడు, ఆయనకి కావాల్సింది ఏంది? ఇంతమంది చైర్మన్లు వీళ్ళు వాళ్ళు పోయి అనేక రకములుగా దాని మీద జీవనోపాధి చేసి చేతులు దాచారు, కానీ
రోడ్డు ఎవడైనా శాంక్షన్ ఇచ్చాడో ఆయన ఇచ్చాడు 1,00,000 రూపాయలు శాంక్షన్కి. అంచేత నేను దీని గురించి ఉపదేశం కానీ ఉపన్యాసం కానీ ఇవ్వడం కాదు. ఆయన ఈ వాటికి సాధన కూడా వదిలేసి సమాధిలోకి పోవాల్సి వచ్చింది. దానిలో ఉండవలసినటువంటి వాడికి ఇదిలోకి రావాల్సి వచ్చింది. దాన్ని వదిలేసిన వాడిని నేను. అంచేత ఈ నవావరణార్జున అన్నది అర్థం ఏమిటంటే బహిరింద్రియములు అంతరింద్రియముల్ని నిరోధించి వాటిని స్తంభింపజేసి వాటిని పరిత్యజించి జీవత్వాన్ని జీవకుండలి మహాశక్తిని రాజరాజేశ్వరి చేసి తను అందులో ఐక్యమై ధ్యానంలో తను చూసి తన్ని తానే చూసుకుంటూ దానికే స్వరూప దర్పణ యోగం అంటారు. స్వస్వరూప దర్పణ యోగం కూడా అక్కడ ఉంది. తానే ఆ పరదేవతా స్వరూపం అక్కడ. అంతే నవారుణ యొక్క పరిపూర్ణమైనటువంటి విశేషార్థం. అందులో ఐక్యం అయిపోయినప్పుడు రెండింటికి భేదం లేదా అభేదం. ఓం తత్స. మంత్రం చెప్పారు కదా, అది రాసుకుందాం అని చెప్పేసి రాసిస్తాను. మావరా చూడు, అక్కడ నా తీర్థం ఉంటుంది. ఇందాకలా చేసింది ఆంతరమైనటువంటి యోగ దీక్షలో బాహ్యమైనటువంటి ఆంతరమైనటువంటి బాహ్య ఇది మనంతా కూడా ఏమిటండి పూజలను తీర్థ ఇవ్వడానికి ఆది యొక్క వివరాలు మాకు తల్లి పూజ హెడెడ్ హీ కాంట్ గివ్ ఎనీ తీర్థం దిస్ ఈస్ డూయింగ్ అవుట్ సైడ్ స్వింగింగ్ అయ్యా పొద్దున్న అరణ్య గారు విశాఖపట్నంలో ఫ్యాక్టరీకి వచ్చారు. అక్కడ ఏదో కొద్దిగా భూస్థాపితం చేసినట్టున్నారు. అనకాపల్లి గురువు గారిని అడగండి. విశాఖపట్నంలో చెప్పుల ఫ్యాక్టరీ అండి. మాదే. విశాఖపట్నం నర్రిపాలెం గోల్డ్స్పట్ కంపెనీ దగ్గర. రమాదేవి రాధాకృష్ణ గారి మిసెస్ అండి. అరుణా షూ స్టోర్స్ అయ్యా. ఆయన నెల్లూరు అండి. ఏలూరు. చేస్తే వచ్చే 1 సంవత్సరం నుంచి అసలు ఏమి బాగోలేదయ్యా. పొద్దున్న ఆరణయ్యని తీసుకెళ్ళాం. తీసుకెళ్తే వచ్చారు. వచ్చి అంత చుట్టూ తిరిగి నాకు ఇక్కడ ఏదో కొంచెం స్థాపితం చేసినట్టు కనిపిస్తుంది. అది నాకు కరెక్ట్ గా తెలియట్లేదు. నాకు మాత్రం అన్ని తెలిసిపోతున్నాయి. ఆ గురువు గారిని అడుగుదామని వచ్చారు. అంటే ఎక్కడ అనేది నాకు తెలియట్లేదు. ఏంటి అనేది పాయింట్ ఏం చేయాలన్నది. దక్షిణ దిశలో ఆగ్నేయంగా పెట్టినట్టు చూపిస్తుంది. ఏం చేయమంటారు? సుదర్శన హోమం చేయమన్నారు. ఈ రోజు చేస్తున్నాం దేవీపురంలో. చేస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి చెయ్యాలి. ఇంకా చెయ్యాలా? చేస్తే రాత్రి 9 తర్వాత చేయండి. 10 తర్వాత దానికి ఏం చేయమంటారు? దక్షిణ దిశలో మరి ఆగ్నేయం వాళ్ళది అది ఎవరినే కాస్త తెలిసిన వాళ్ళు తీసుకెళ్లి చూపించి లేకపోతే అప్పుడు నేను చూస్తాను. అలాగయ్యా. ఇప్పుడు అది ఒకటి బాగులేదు. అలాగయ్యా. నేను మన దేవుగురు నిన్న రాలేనట్టు వచ్చాను. నిన్న రావడానికి కూడా కారణం తీయించి సముద్రంలో కలిపేయమంటారు. తీయించి యంత్రం అయితే ఎక్కడో పెట్టండి. ఒక కోవిల్లో పెట్టండి. ఏమైనా దానిలో ముక్కలు ముట్టలు ఉన్నాయంటే సౌత్ల వారి జస్ట్ ఎంట్రన్స్ కార్నర్.
Enter the gate, no, that left side, corner. Okay, we have to sit some more time then. After 9 minutes, I'll be home. మీ దగ్గర ఇంకొంచెం కూర్చునే కాసేపు కూర్చునే భాగ్యం కలిగింది మాకు. 9 గంటల తర్వాత చెప్పారు కదా. 9 గంటలు కాదు, ఇంకా రావుకే. ఇంకా న్యాయంగా చేస్తే 15 గంటలు అప్పుడు మీరు ఇటు ఈ పూట వెళ్ళండి, రేపు వెళ్తాను అక్కడి నుంచి దేవపురం నుంచి. ఈ పూట పోయిన మానేయాలన్న మానేద్దా, వదిలి మానేద్దా. ఎప్పుడు వెళ్ళినా అక్కడి నుంచి ఒక ప్రసాదం తీసుకెళ్ళు, తీసుకెళ్ళి అక్కడ జల్లు, జల్లి తీసుకో. సరే, ఇంకా ఇదిగా నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు అలానే వచ్చి చూస్తా. అలాగే మనల్ని చేసేసావా, మీద నిమ్మకాయలు కూడా పెట్టా, అది కూడా జల్లిసా, అది జల్లిస్తే కానీ కింది కట్టి ప్రసాదించాడు చూడండి ఇక్కడ ఎవరు పెట్టాడు. అందుమీద అద్భుతమైన శక్తి ఉంది. దిగలేపోయాను, నేను దిగలేపోయినా. దిగి నాంది కూర్చో, నాంది కూర్చున్నాడు కూడా అలాగే ఉన్నాడు. పాపా లేవలేపోయాడు కదా. అవన్నీ దిగేసిన తర్వాత మళ్ళీ ఇంక రాత్రి తెల్లవారు నిద్ర పడలేదు. తెల్లవారు ఏం చేయాలి? అభిషేకం రోజయ్యా, కుంభాభిషేకం రోజా? ముందు రోజు అప్పుడు నేను అందుకే నేను రాలేనండి, రావడానికి కూడా కదలదు. తర్వాత నిరోధించి సరే 10 గంటలు కూడా వెళ్ళాల. అది ఇంకా చాలా ఇదిగో పెట్టాను, రాదు నేను చెప్పాలి. నేను నాన్నగారు మాట్లాడుకుంటాను, నీకెందుకు గొడవ. ఇప్పుడు ఇదే ఇదేంటి అయ్యా? అయ్యా ఫ్యాక్టరీలో అదేంటి? ఫ్యాక్టరీలో అదేంటి? ఇప్పుడు నేనేం చెప్తాను ఫ్యాక్టరీలో? ఇక్కడ